రేపు ఏ ఎలక్షన్ లో ఏ రిజల్ట్ వచ్చినా పర్వాలేదు, మిగతా వాళ్ళంతా చూడండి చాలా కష్టపడిపోయామని శీతల ప్రాంతాలకు వెళుతున్నారు చాలా మంది. కొంతమంది ముఖాలు మావి ట్యాన్ అయిపోయి చెప్పేసి ట్యాన్ రిమూవల్ కోసం ట్రీట్మెంట్కి వెళుతున్నారు. కానీ జనసేన ఏప్రిల్ 11 ఎలక్షన్లు అవ్వగానే 12వ తారీఖు నుంచి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళిపోయాం మనం అంతా అనమాట. అది మన మార్పు, అది మనం తీసుకొచ్చిన మార్పు అనమాట. పవన్ కళ్యాణ్ గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మామూలుగా ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత మర్చిపోతారు అందరు, కానీ జనసేన అలా మర్చిపోదు, జనసేనాని అలా మర్చిపోరు అనమాట. నా కోసం పనిచేసిన సైన్యం వాళ్లను నేను చూసుకోవాలి అని చెప్పి ఈరోజు ప్రతి చోట ప్రతి ప్రాంతంలో కూడా ఈ విధమైన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం అందరం కూడా ఒక కుటుంబం అన్న భావనను ఈరోజు మనం ముందుకు తీసుకువెళుతున్నాం అనమాట. ఇంకా మన జనసేన పాటలు కూడా ఎంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళాయంటే, ఆ ప్రచార రథంలో కూర్చొని మేము ముందుకు వెళుతున్నప్పుడు కూడా ఒక రకమైన ఉత్సాహం మనలో వస్తుందన్నమాట. ఆ పాటలు వింటే గండర గండ గండర గండ అనే పాట వింటే అద్భుతమైన బ్రహ్మాండమైన అవకాశం మనకు వస్తుందన్నమాట. తర్వాత ఈ బిగించిన పిడికిలి ఒక్కసారి ఇలా అన్నామంటే 12 గంటల కష్టం కూడా మనం దీనిలో మర్చిపోతున్నాం అనమాట. కాబట్టి అటువంటి చిహ్నాలతో, అటువంటి పాటలతో, అటువంటి కమిట్మెంట్తో మనమంతా ముందుకు వెళ్ళి ఒక మార్పును మనమంతా తీసుకొస్తున్నాం అనమాట. ఇక్కడితో ఆగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, గ్రామ పంచాయతీల ఎన్నికలు రాబోతున్నాయి. మనం క్షేత్రస్థాయిలో ఒక స్ట్రాంగ్ పార్టీగా, ఒక బలమైన పార్టీగా మనం స్థిరపడాలి. అందువల్ల రాబోయే కాలంలో ఈ విశాఖ కార్పొరేషనే కావచ్చు, విశాఖ జిల్లాలో గ్రామ పంచాయతీలు కావచ్చు, మన నెక్స్ట్ లక్ష్యం జీవీఎంసీ మీద మన జనసేన జెండా ఎగరాలి అన్నది మన సంకల్పం అనమాట. ఆ జనసేన జెండాని ఖచ్చితంగా మేము ఎగరవేస్తామన్నది మా దృఢ సంకల్పం ఉంది. దానికి జనసేనాని ఆశీస్సులు కూడా మనందరికీ ఉంటాయన్నమాట. మన ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. వార్డు వార్డుల్లో ఉన్న సమస్యల గురించి మనం తెలుసుకోవాలి. వార్డులో ఉన్న ప్రజలతో మనం మమేకమవ్వాలి. వాళ్ళ సమస్యలు ఏ విధంగా మనం పూరిస్తామన్నది కూడా మనం వాళ్ళ ముందు ఒక ప్రణాళికను మనం తీసుకురాగలగాలి. ఈ విధంగా గ్రామాలలో జెండా ఎగరేస్తూ, కార్పొరేషన్లలో జెండా ఎగరేస్తూ, రాష్ట్రంలో జెండా ఎగరేస్తూ, చివరికి ఢిల్లీలో కూడా మనం జెండా ఎగరేయాలన్నది మా సంకల్పం. ఆ విధంగా జనసేనను మనం ముందుకు తీసుకెళ్తామన్న సంకల్పంతో మా కుటుంబాన్ని ఇంత పెద్ద కుటుంబం చేసినందుకు జనసేనకి ధన్యవాదాలు. అందరూ క్రమశిక్షణతో మంచి ఉద్దేశాలతో మనమంతా ముందుకు తీసుకువెళదాం. మళ్ళా అన్నాం, గెలుస్తాననే గర్వం లేదు, ఓడిపోతానన్న భయం లేదు, మార్పు తెస్తానన్న నమ్మకం నాలో ఉంది అని జనసేన అని చెప్పిన సిద్ధాంతాలను మనం ప్రజల్లో తీసుకువెళదాం. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు. జై హింద్.